అహ్మదీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సౌజన్యంతో బాలికల విశ్రాంతి రూమ్, స్పోర్ట్స్ క్లబ్, విద్యార్థులు అందరూ కలిసి చదవడానికి గాను లైబ్రరీని ప్రారంభించారు కలెక్టర్ జీవన్ పాటిల్. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ బడులతో బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభను చూపాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ చాడా నవీన్, శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్, ఎంపీడీఓ మచ్చేంద్ర, రైతు బంధు మండల అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, ఎంఈఓ సునీత, ఎంపీటీసీ ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఈ చిన్నారెడ్డి ఎందుకు సక్సెస్ అయ్యారు, ఆందోళన సక్సెస్ అయ్యారు, ఆయన జీవితం కోసం పోరాటం చేశారు ఇది, అందుకే ఆయన సక్సెస్ అయ్యారు. మీరు కూడా జీవితం కోసమే పోరాటం చేస్తే తప్ప సక్సెస్ రాదు. ఈరోజు ఒక మహాన్ వ్యక్తికి జయంతి, ప్రొఫెసర్ జయశంకర్ గారి. వారు కూడా ఒక ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో పనిచేశారు. వరంగల్లో పోరాటంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మహాన్ వ్యక్తులు, మహాన్ వ్యక్తులు సొంత పోరాటం చేయరు, వాళ్ళు సామాజిక సమస్యల కోసం పోరాటం చేస్తారు. సాధించుకున్నారు. పంపిణీ చేసినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నేను, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు అందరం కలిసి రావడం జరిగింది సార్. ఆ కార్యక్రమంలో మా ముందు ఈ ప్రతిపాదనని హెడ్ మాస్టర్ గారు పెట్టడం జరిగింది. అయితే నాకు కూడా వ్యక్తిగతంగా జయశంకర్ సార్ అంటే చాలా విపరీతమైనటువంటి అభిమానం. తెలంగాణ ఉద్యమంలో తన ఆశయం కోసం పనిచేసినటువంటి వాళ్ళం, తనతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళం కనుక జయశంకర్ సార్ బర్త్డే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని అదే రోజు చెప్పడం జరిగింది. సంబంధించి ఈ పాఠశాల చాలా పురాతనమైనటువంటి పాఠశాల, దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాల నుంచి అనేక మంది ఇవాళ అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఆ క్రమంలోనే ఈ పాఠశాల నుంచి ఇక్కడ చదివినటువంటి విద్యార్థుల్ని ఇక్కడనే వదిలేయకుండా కూడా ఇవాళ చాలామంది విద్యార్థుల్ని మేధా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ లేదా వాళ్లకు బెస్ట్ అవైలబుల్ మన కళాశాలలో సీట్లు ఇప్పడం ఇప్పించడం కానీ అలాంటి రోజు ఈరోజు. సోదరుడు మాదాడు సీన్ గారు ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లోనే చదువుకొని తను పడ్డ కష్టాలు ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు పడకూడదు అనే ఒక లక్ష్యంతో తన వంతు కృషిగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు పెద్దలు కలెక్టర్ గారి చేతుల అంతేకాదు